పచ్చని గ్రామంగా అయ్యూరిపల్లిని తీర్చిదిద్దుతామని వేమురవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవిరాజు అన్నారు. మున్సిపల్ పరిధిలో విలీనమైన మూడవ వార్డు అయ్యూరిపల్లిలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించి కౌన్సిలర్ విజయ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు అయ్యూరిపల్లి గ్రామానికి ఎన్నో నిధులు వెచ్చించి అభివృద్ధి పథంలో నడిపించారని, అలాగే హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పచ్చని గ్రామాన్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఆయన ఆదేశాల మేరకు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు ప్రతి ఒక్కరూ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ గౌరవ వైస్ చైర్మన్ మధు రాజేందర్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, గౌరవ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దాని బాధ్యత కూడా పూర్తి బాధ్యత తీసుకొని అది పెరిగేంత వరకు దాన్ని పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఈరోజు పట్టణంలోని ప్రతి ఒక్కరు పల్లె పల్లె వాడవాడ ఈ మొక్కల కార్యక్రమం జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం బృహత్తర కార్యక్రమం ప్రతి ఒక్కరు భాగస్వాములై స్వచ్ఛతంగా మొక్కలు నాటి వారి యొక్క చెట్టును వారి పెరిగి పెద్ద అయితే దానిలో ఉన్న సంతోషం వేరు. మరి కావున ప్రతి ఒక్కరూ చెట్టు నాటి భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ ఇవ్వగలుగుతాము. మరి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు ప్రతి వార్డులో ప్రతి కౌన్సిలర్ ఆధ్వర్యంలో చెట్టు నాటడం జరుగుతుంది. మరి ఈరోజు కార్యక్రమంలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.